తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట ధన రాజకీయాలు శాసించే మండపేట గెలుపు ఓటములని మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు తన రాజకీయ చతురతతో మలుపు తిప్పారు. మున్సిపాలిటీని కైవసం చేసుకుని చరిత్ర తీరగరాశారు. మండపేటలో ఆయన అడుగు పెట్టింది మొదలు తనదైన శైలిలో వ్యూహం పన్నారు. పంచాయతీలో అత్యధిక ఓట్లను సాధించారు. ఇక 1987లో కాంగ్రెస్ అభ్యర్థి బిక్కిన విజయ చైర్మన్ కాగా అనంతరం 1995, 2000, 2005, 2014 వరుసగా టీడీపీ మండపేట పురపాలక సంఘంను ఏలి కంచుకోటను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతే బాధ్యులైన తోట త్రిమూర్తులను ఇక్కడ నుండి పంపించే ప్రయత్నం కొందరు ఆరంభించారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల రణరంగంలోకి తోట అడుగు వేశారు. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు 30 వార్డులో ఇన్ఛార్జీలు నియమించారు. వారితో వార్డుల్లో కథ నడిపించారు. దీని ఫలితంగా అనూహ్య గెలుపు. 12వ వార్డులో టీడీపీ చైర్మన్ అభ్యర్థి గడి సత్యవతి పోటీలో ఉండగా అక్కడ తోట ముఖ్య అనుచరులు పప్పుల మసేను వెంకరను ఇన్ఛార్జ్గా నియమించారు. అక్కడ టీడీపీ చైర్మన్ అభ్యర్థిని వ్యూహాత్మకంగా ఓడించారు. ఇందులో రేవు శ్రీను కీలక పాత్ర పోషించారు. ఇక 15వ వార్డులో సీనియర్ టీడీపీ నేత మేకా శ్రీను ఏకంగా 545 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. 20వ వార్డులో వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి దుర్గారాణి పోటీ చేయగా తోట అనుచరుడు కుమార్ను ఇక్కడ నియమించారు. 27వ వార్డు టీడీపీకి కంచుకోట. అలాంటి వార్డులో తోట ప్రధాన అనుచరులు సయ్యద్ రబ్బానిని నియమించారు. ఇలా ప్రతి వార్డులోనూ తోట ముద్ర కనిపించింది. ఆయన వ్యూహం ఫలించింది. ఇక 1 నుండి 10 వార్డులో 4 స్థానాలు గెలిచి మిశ్రమ ఫలితాలు రాగా 11 నుండి 20 వరకు ఏకపక్షంగా 9 వార్డులు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే 22 నుండి 30 వరకు వరుసగా 9 వార్డులు గెలుపొంది. ఎక్కడా టీడీపీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో 22 వార్డులో విజయకేతనం ఎగరవేశారు. ఈ నెల 18న జరిగే చైర్మన్ ఎన్నిక కేవలం లాంఛనమే. ముందుగా ప్రకటించిన విధంగా రాణికే పట్టం కట్టనున్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 సంవత్సరాల నుంచి కూడా కంచుకోటగా నిలిచింది. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇంత బాగా మాకు సపోర్ట్ ఇచ్చారు. మాకు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంచుకోటను కట్టడం అంటే ఈజీ కాదు సార్. అంటే మాకు జగన్ గారు ఇచ్చారు ఎన్ని పథకాలు మేము చెప్పుకొని వెళ్ళడానికి. అవునే కరోనా టైంలో ఆయన చేసిన హెల్ప్, అవునే మేము చేసిన మా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చాలా చాలా కరోనాకి కూడా భయపడకుండా మేము వెళ్ళి వాళ్ళకి మనసులకు వెళ్ళామండి. అందుకే మాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే మేము కూడా ఖచ్చితంగా ప్రతి వాటిలో గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు చేతనైనంత వరకు ఖచ్చితంగా చేసి చూపించేస్తాం. ఖచ్చితంగా ఆయన అంట మాకు సపోర్ట్ ఉంది, ఎప్పుడు ఉండాలి అలాగే కోరుకుంటున్నాం. జగన్ గారు అంట ఆయన ఆశీస్సులు, ఈయన ఆశీస్సులు, మమ్మల్ని తీసుకొచ్చిన పెద్ద నాయకుల ఆశీస్సులు అన్నీ కూడా మాకు ఎప్పుడు ఉండాలి. మండపేట మార్చి తీరుతో మండపేట ప్రజలందరి ఆశీస్సులు జగన్ గారికి మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.